TDP MLA Krishnaiah no police to press Nincharu, Nayeem Keselo Krishnaiah police notice litcher. Narsinghe police lu, Mundu Hazarayaru R. Krishnaiah, Nayeem to Samandhalapa police Lara di Saru, R. Krishnaiah Matran Tanake Matran Nayeem to Elanti, Lincoln Levantuner. అయితే ఆర్ కృష్ణయ్యను ప్రశ్నించారు పోలీసులు. నయీం కు సంబంధించిన కేసులో నయీం తో కృష్ణయ్యకున్న సంబంధాలపై గంట పాటు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. కృష్ణయ్య ఇంతకుముందు మాట్లాడిన వ్యాఖ్యలను మనం చూసాం, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్తూ ఉన్నారు. ఏం లేనిది, తన ఏం స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా ఆయన అడుగుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వేట్లని అడిగి తెలుసుకున్నారు. రమేష్, ఈయనేమో అసలు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు, గంట పాటు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. గతంలో ఆయనతో మనం ఎన్టీవీ మాట్లాడినప్పుడు కూడా ఆయన ఇదే విధంగా మాట్లాడారు. అసలు ఆయన మీద ఉన్న ఆరోపణలు ఏంటి? పోలీసులు గంట పాటు ఏం ప్రశ్నించుండొచ్చు? ఏమైనా స్పెక్యులేషన్స్ ఉన్నాయా? నయీం కేసులో ఎల్విన్ నాగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్ కృష్ణయ్య గంటకు పైగా అసిస్టు అధికారులు నార్థ్ పోలీస్ చీఫ్ ను ప్రశ్న జరిగింది. ప్రధానంగా నయీం తనకున్న సంబంధాలు, నయీం ఏదైతే తనని సీఎం చేయాలని ఒక కోరిక కలగన్నాడు, అయితే ఆ దిశలో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తాడన్న ప్రధానమైన వ్యాఖ్యలతో పాటుగా కొన్ని సెటిల్మెంట్ల వ్యవహారాలు కావచ్చు, కొన్ని అత్యా నేరాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి వన్ సిక్స్టీ స్టేట్మెంట్ ని కృష్ణయ్య దగ్గర నుంచి చీఫ్ అధికారులు రికార్డ్ చేయడం జరిగింది. ప్రధానంగా మనకున్న సమాచారం మేరకు కరీం నగర్ లో జరిగిన ఒక వ్యాపార వేత్త హత్య కేసు సంబంధించి ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ వ్యాపార వేత్త హత్య కేసు సంబంధించి దీనికి సంబంధించి ఉన్న సంబంధాలు ఏంటి, నయీంకి దాంట్లో ఉన్న భాగస్వామ్యం ఏంటి అన్న విషయంలో కూడా విచారణ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా వ్యాపార వేత్త కరీం నగర్ సంబంధించి ఒక వ్యాపారవేత్త తనకు సంబంధించిన వ్యాపార లావాదేవీలకు సంబంధించి సెటిల్మెంట్ చేయాలని చెప్పి కూడా ఎల్వి నగర్ ఎమ్మెల్యే అయిన కృష్ణ దగ్గర వచ్చినప్పుడు తన పేరును ఈ పని నయీం చేస్తారని చెప్పి వ్యాపారవేత్తని నయీం దగ్గర పంపించడం జరిగింది. ఆ వ్యాపారవేత్త లావాదేవీలకు సంబంధించి అందులో ఒక హత్య జరిగింది, అయితే హత్య నయీం చేశాడు. దీనికి సంబంధించి నయీం డైరీలో అది ఆర్ కృష్ణ పేరు ప్రస్తావించడం తోటి దానికి సంబంధించిన ఏదైతే విచారణకు సంబంధించి దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా కృష్ణకు వేసినట్టుగా మనకున్న సమాచారం. మరోవైపు ఏదైతే నయీం కు తనకున్న సంబంధాలు కావచ్చు, నయీం ఎటువంటి పార్టీలో ఉన్నప్పటి కావచ్చు, బయట ఉన్నప్పుడు కావచ్చు, బయటకు వచ్చినప్పుడు సెటిల్మెంట్ కావచ్చు, తర్వాత అతన్ని ప్రతి ఏడాది కూడా భువనగిరికి వెళ్ళి ఉరుకులో పాల్గొనకోవచ్చు, లేకపోతే ప్రెసిడెంట్ ఎన్నికల్లో పాల్గొనకోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో నయీం కు ఉన్న సంబంధాలకు సంబంధించి పూర్తి వివరాలు కూడా కృష్ణయ్య దగ్గర నుంచి సిట్ అధికారులు తెలుసుకోవడం జరిగింది. అయితే తనకు నయీం కు తనకు సంబంధించిన కావచ్చు, లేకపోతే ఇతర తన అంచెలకు సంబంధించి కావచ్చు, ఎవరు కూడా నయీం తో కలిసి ఎలాంటి సెటిల్మెంట్ చేయలేని చెప్పి కృష్ణయ్య చెప్పడం జరిగింది. అయితే కొన్ని సెటిల్మెంట్ వ్యవహారాలు కావచ్చు, కొన్ని అత్యా నేరాలకు సంబంధించి వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా నయీం డైరీలో ఉన్న నేపథ్యంలో దానికి అక్కడ ఉన్న లింక్ సంబంధించి తర్వాత ఆర్ కృష్ణయ్యకు నయీంకు ఉన్న సంబంధాలు వీటన్నిటి మీద కులంకృష్ణంగా గంటకు పైగా చిత్త అధికారులు ఆర్ కృష్ణ ప్రశ్నించారు. దాని నయీం కేసులో మొదటి వ్యక్తిగా పొలిటికల్ వ్యక్తిని ఆర్ కృష్ణయ్యనే అని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే చాలా మంది పొలిటికల్ లీడర్ల పేర్లు నయీం డైరీలో రావడం జరిగింది. అయితే వీళ్ళందరూ ఇప్పటివరకు చిత్తాధికారులు నోటీస్ ఇవ్వలేదు, కానీ మొదటిగా టీడీపీ ఎమ్మెల్యేన ఈ ఆర్ కృష్ణయ్యని చిత్తాధికారులు ప్రశ్నించారు. అయితే దీనిపైన చిత్తాధికారులు తాము 160 స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాము, దీన్ని కోర్టు సమర్పిస్తామని చెప్పి